రైతు బంధు సంబరాల్లో భాగంగా నల్గొండ జిల్లా మునుగోడులో టీఆర్ఎస్ నేతలు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. రైతు కళ్లల్లో ఆనందం కోసమే రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని చెప్పారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ మార్కెట్ యార్డ్లో నాఫెడ్ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే అబ్రహం. కందులు క్వింటాల్కు 6,300 మద్దతు ధర నిర్ణయించామని చెప్పారు. తేమ శాతం 12 కన్నా ఎక్కువ లేకుండా తీసుకుని రావాలని రైతులకు సూచించారు. నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర NH-65 జాతీయ రహదారిపై విజయవాడ రూట్లో వాహనాల రద్దీ కొనసాగింది. అయితే భారీ వర్షంలో చాలా మంది వాహనాలను నిలిపివేశారు. వర్షం తగ్గాక అన్నీ ఒకేసారి బయలుదేరటంతో ట్రాఫిక్ జామ్ అయింది. చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. సంక్రాంతికి సొంతూళ్లకు బైక్లపై వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. జనగామ పోలీస్ స్టేషన్ ముందు మరిగడి గ్రామానికి చెందిన నాగారపు హేమలత అనే మహిళ ఆందోళన చేశారు. భూమి గొడవలో తన భర్త తిరుపతిని కొట్టారని ఆరోపించారు. తమ భూమిని ఆక్రమించడానికి బావ నాగారపు సత్యనారాయణ, సర్పంచ్ భర్త శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. పాలను కల్తీ చేస్తూ హాస్టళ్లు ప్రజలకు అమ్ముతున్నారన్న ఆరోపణలతో మెదక్ జిల్లా నర్సాపూర్ శ్రీ సాయిరామ ఎంటర్ప్రైజెస్ లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు అధికారులు. పాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు పంపించారు. పాలు కల్తీ చేసినట్టు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుమ్రంభీం జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆసిఫాబాద్ మండలం అడ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుంది. అధికారులు ఒక గేటు ఎత్తి 283 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు. ప్రస్తుతం 242 మీటర్ల నీరుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రంగారెడ్డి జిల్లా కడతాల్లోని శ్రీ భూనీల లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాయకుల స్వామి వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి కళ్యాణాన్ని చూశారు. ZPTC శరత్ నాయక్, PSES చైర్మన్ వెంకటేష్ గుప్తా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.